మరోసారి తెలుగు బిగ్ బాస్ 2 టైటిల్ విన్నర్ కౌశల్ అలాగే మరో కంటెస్టెంట్ రోల్ రైడర్ కూడా తెరపైకి వచ్చారు. ఇక రోల్ రైడర్ విడుదల చేసిన రాదు రాదు అనే సాంగ్ వివాదాస్పదంగా మారింది. ఈ పాటలో ఆర్మీ పెట్టుకుంటే డాక్టరేట్ వస్తుందా అనే లైన్ ఉండడంతో బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ మద్దతుదారులైన కౌశల్ ఆర్మీ హట్ అయింది. దీంతో రోల్ రైడర్ వీడియో ఆల్బమ్ మీద తమ ప్రతాపం చూపించారు. యూట్యూబ్ లో విడుదలైన ఈ వీడియోను డిస్లైక్లు చేస్తూ తమ పవర్ చూపించారు. ఇక బిగ్ బాస్ టైటిల్ గెలిచిన తర్వాత కౌశల్ మాట్లాడుతూ తనకు హార్వెస్ట్ బైబిల్ యూనివర్సిటీ వారు డాక్టరేట్ ఇవ్వబోతున్నారని చెప్పారు. ఇక ఈ విషయమై అప్పట్లో టీవీ ఛానల్స్ లో చర్చా కార్యక్రమాలు కూడా జరిగాయి. చివరకు ఆ అవార్డు ఇస్తామని చెప్పి కొందరు కౌశల్ ని మోసం చేసినట్లు తేలింది. ఇక ఇప్పుడు రోల్ రైడర్ పాట వివాదంపై కౌశల్ రియాక్ట్ అయ్యారు. ఆర్మీ పెట్టుకుంటే డాక్టరేట్ వస్తుందా అని రోల్ రైడర్ చెప్పిన దానికి పాడిన దానికి సంబంధం లేదు. తను ఎందుకు అలా పాడాల్సి వచ్చిందో తెలుసుకుంటే బెటర్. తను వేరే ఉద్దేశంతో పాడి కవర్ చేసుకోవడానికి ఇంకేదో చెప్తున్నాడు. రోల్ రైడర్ ఎందుకు అలా పాడాడో అతన్నే అడిగితే బాగుంటుందని కౌశల్ తెలిపాడు. అయితే ఈ విషయంపై తాజాగా రోల్ రైడర్ స్పందించారు. రాదు అనే సాంగ్ విడుదల చేశాను, వ్యూస్ తో పాటు డిస్లైక్లు కూడా వస్తున్నాయి. అయితే ఒక విషయంలో బాధ అనిపిస్తుంది, రాదు అనేది ట్రోల్ సాంగ్. ఏవైతే అంశాలు ట్రోల్ అయ్యాయో ఒక పాటలో చూపించాం. నాది కూడా పరపర పప్పర ట్రోల్ అయింది. ఈ విషయంలో నా మీద నేను కూడా కౌంటర్ వేసుకున్నా. డిస్లైక్స్ ఎందుకు వస్తున్నాయని చూస్తే రోల్ రైడర్ ఆర్మీ కౌశల్ గురించి డాక్టరేట్ గురించి అన్నట్లు చెప్తున్నారు. కానీ తన అసలు ఉద్దేశం కౌశల్ని ట్రోల్ చేయడం కాదు అని తెలిపాడు. అయితే డాక్టరేట్ గిన్నిస్ బుక్ రికార్డ్ విషయంలో కౌశల్పై గతంలో ట్రోలింగ్ జరిగింది. ఎవరైతే కౌశల్ని అవి ఇస్తామని చెప్పి మోసం చేశారో వారిని ఈ సాంగ్లో ట్రోల్ చేశాం. కౌశల్ గురించి ట్రోలింగ్ చేయలేదు. ఇటీవలే నాకు నట సంగీత సవ్యసాచి అవార్డు వచ్చింది. ఇది కౌశల్ వల్లనే వచ్చింది. కౌశల్ ర్యాపర్ చేయడం వల్లనే ఈ అవార్డు దక్కింది. ఈ విషయంపై ఆయనకు కాల్ చేసి థ్యాంక్స్ కూడా చెప్పాను. మా మధ్య అంత మంచి సంబంధం ఉంది, ఆయన్ని ట్రోల్ చేసి మా మధ్య ఉన్న సంబంధాన్ని ఎందుకు చెడగొట్టుకుంటాను అంటూ రోల్ రైడర్ చెప్పుకొచ్చారు. ఇక నేను అనుకున్నది ఒకటి, అయ్యింది మరొకటి. మిస్ఫైర్ అయినందుకు సారీ. నాకు కౌశల్ ఆర్మీ వారు చాలా సపోర్ట్ చేశారు. అలాంటి ఆర్మీకి నెగిటివ్ ఇస్తే నాకేం రాదు. ఆ పాయింట్ అందరూ అర్థం చేసుకోవాలి అంటూ రోల్ రైడర్ బాధపడుతూ తెలిపారు. మరి రోల్ రైడర్ చెప్పింది నిజమేనని మీరు భావిస్తున్నారా? అవును అయితే ఎస్ అని, లేదు అంటే నో అని కామెంట్లో తెలియచేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వస్తాయి.